నిర్మల్ జిల్లా ఖానాపూర్ ముస్లిం జేఎస్ ఆధ్వర్యంలో హైస్కూల్ను సందర్శించారు. పాఠశాల తరగతులు జరుగుతున్న తీరును ప్రత్యేకంగా పరిశీలించారు. సిలబస్ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని జేఎస్ నాయకులు తెలిపారు. ముగ్గురు కొత్త టీచర్లు చేరారని, ఒక సబ్జెక్టులో టీచర్ రావాల్సి ఉందని హెడ్ మాస్టర్ తెలిపారు. కనీసం ఒకటే ఒక పీరియడ్ నడుస్తున్నాయి, రెండే రెండు పీరియడ్ నడుస్తున్నాయని చెప్పేసి పేరెంట్స్ ద్వారా పిల్లల తల్లిదండ్రుల ద్వారా జేఏసీ దృష్టికి వస్తే ఆ జేఏసీ ఆధ్వర్యంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఖానాపూర్ హై స్కూల్ని ఆ రోజు సందర్శించడం జరిగింది. ఆ తర్వాత మా యొక్క డిమాండ్ని ప్రిన్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గారి ద్వారా గవర్నమెంట్ మన డిఓ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత మరి అలాగే మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారి కృష్ణోడి ఈరోజు ముగ్గురు టీచర్లు ఇక్కడ హై స్కూల్లో రిపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని కలుపుకొని మొత్తం నలుగురు టీచర్లు ఉన్నారు. ఇప్పుడు నాలుగు సబ్జెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. ఇంకొక మ్యాథ్స్కి సంబంధించిన టీచర్ లేరు. దానికోసం కూడా ఈరోజు మున్సిపల్ చైర్మన్ గారు కూడా మాతో పాటు హై స్కూల్ని సందర్శించడం జరిగింది. వారి మేమందరం కృషి చేసి ఆ యొక్క హై స్కూల్ మ్యాథ్స్ టీచర్ కూడా పని చేయడానికి కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ దీనికోసం స్కూల్ టీచర్ అపాయింట్మెంట్ కోసం ముస్లిం జేఎస్తో పాటు కృషి చేసిన వైస్ చైర్మన్ గారికి అలాగే చైర్మన్ గారికి అలాగే లోకల్లో ఉన్న పత్రికా మిత్రులకు